నాదెండ్ల మనోహర్ వంగవీటి రాధా సమావేశమయ్యారన్న వార్త బయటకు వచ్చిన వెంటనే పలు రకాల ఊహాగానాలు చక్కర్లు కొడుతున్నాయి వంగవీటి రాధా జనసేనలో చేరతారంటూ సోషల్ మీడియాలో విస్తృతంగా ప్రచారం జరుగుతోంది నాదెండ్ల మనోహర్ రాధా భేటీ గురించి మరింత సమాచారం మా బ్యూరో చీఫ్ రవిచంద్ర అందిస్తారు జనసేన పార్టీ నాయకులు నాదన్ల మనోహర్ వంగవీటి రాధాని కలవటం రాష్ట్రంలో పెద్ద చర్చకు దారితీసింది గతంలో పవన్ కళ్యాణ్ ఇచ్చిన స్టేట్మెంట్ రాష్ట్రంలో ఉన్నటువంటి కాపు తెలగ ఒంటరి బలిజ అందరూ కూడా ఏకమయ్యి పెద్దన్న పాత్ర పోషించాలని చెప్పని గతంలో పవన్ కళ్యాణ్ స్టేట్మెంట్ ఇచ్చారు ఆ స్టేట్మెంట్లో భాగంగానే ఇవాళ మనోహర్ వెళ్ళి వంగవీటి రాధాని కలిశారా లేదంటే వంగవీటి రాధాని జనసేన పార్టీలోకి తీసుకురావడానికి ఏమన్నా చర్చలు సాగుతున్నాయా అన్న కోణంలో కూడా రాష్ట్రం అంతా కూడా చర్చ నడుస్తుంది అయితే గతం నుంచి కూడా వంగవీటి రాధాకి అదేవిధంగా పవన్ కళ్యాణ్కి మంచి సన్నిహిత సంబంధాలు కూడా ఉన్నాయి ఎందుకంటే ప్రజారాజ్యం పార్టీలో ఉన్నప్పుడు కూడా వంగవీటి రాధాకి యువరాజ్యం పదవి ఇచ్చి చాలా పెద్ద హోదాలో కూర్చోబెట్టారు అయితే దాని తర్వాత రాధా ప్రజారాజ్యం పార్టీ తరఫున పోటీ చేసి విజయవాడ సెంట్రల్లో ఓడిపోయేటప్పటికి కూడా కానీ తనకున్న ఇమేజ్ అంటే వాళ్ళ నాన్నగారు వంగవీటి మోహన ద్వారా తనకు వచ్చిన బ్రాండ్ కానీ తనకు వచ్చిన ఇమేజ్ని కానీ ఆ ఇమేజ్ మొత్తాన్ని కూడా జనసేన పార్టీ హక్కుం చేయించుకునే ప్రయత్నం చేస్తుందా రాష్ట్రంలో ఉన్నటువంటి కాపులు అందరినీ కూడా ఒక తాటి మీద తెచ్చేందుకు రాధాని తన పార్టీలో తీసుకొచ్చేందుకే ఈ చర్చ కొనసాగుతున్నాయి అన్న కోణంలో కూడా రాష్ట్రం అంతా ఒక ఉత్కంఠమైన పరిస్థితి నెలకొంది దీనికి సంబంధించినందుకు ఇప్పటికే రాధా మిత్ర మండలి అదేవిధంగా మరికొన్ని కాపు సంఘాలలో కూడా ఇదే చర్చ మొదలైంది ఇప్పటివరకు మొత్తం మీద ఈ నాదల్ల మనోహర్ రాధా ఇద్దరు కలవటం వెనక రాజకీయ కోణం ఉందా లేదంటే స్నేహపూరితంగానే కలిశారా అన్న విమర్శలు కూడా వినిపిస్తున్నాయి అయితే రా రేపు పవన్ కళ్యాణ్ జనవాణి ప్రోగ్రాంలో భాగంగా పవన్ కళ్యాణ్ ఆ జనవాణి ప్రోగ్రాంకి ఏమన్నా పవన్ కళ్యాణ్ జనవాణి ప్రోగ్రామ్కి వంగవీటి రాధా అని పిలిచేందుకు మనోహర్ వెళ్ళాడా లేదంటే ఎందుకంటే ఇప్పటికే జనసేన అని పవన్ కళ్యాణ్ మేము ఎవరితోనూ పొత్తుకి మేము ఒంటరిగానే పోటీ చేస్తాం గతంలో రెండుసార్లు తగ్గాం ఈసారి తగ్గే పనే లేదు మేము ఒంటరిగానే పోటీ చేస్తామంటూ కూడా పవన్ కళ్యాణ్ ఆల్రెడీ స్టేట్మెంట్ ఇచ్చాడు అదేవిధంగా టీడీపీలో ప్రస్తుతం టీడీపీలో ఉన్నటువంటి రాధా టీడీపీ అధ్యక్షుడు చంద్రబాబు నాయుడు కూడా మేము ఎవరితోనూ కలిసే పని లేదు మా అంతా మేము వెళ్తాము మేము కూడా ఒంటరిగా పోటీ చేస్తాము పవన్ ది వన్ సైడ్ లవ్ ఏ టూ సైడ్ లవ్ కాదు అని చెప్పని మహానాడు వేదికగా టీడీపీ నాయకులు ఎంతో మంది పవన్ కళ్యాణ్తో పొత్తు లేదని చెప్పి చెప్పారు ఇటువంటి క్రమంలో వీళ్ళిద్దరూ అంటే జనసేన పార్టీ నాయకులైనటువంటి నాదల మనోహర్ టీడీపీ పార్టీలో ఉన్నటువంటి వంగవీటి రాదా ఇద్దరు కలవటం వెనక ఎంతో చర్చగా మారింది ఎందుకంటే రా రెండు పార్టీలు కలవని చెప్పని రెండు పార్టీలకు చెందిన అధినేతలు చెప్పుకున్నారు మేము మీతో కలవమంటే మేము మీతో కలవని మరి అలాంటి పరిస్థితుల్లో వీళ్ళిద్దరూ కలిశారు అంటే ఎందుకు కలిశారు రాజకీయ కోణంగా కలిశారా స్నేహపూరితంగా కలిశారా ఎందుకు అనేది కూడా రాష్ట్రం అంతా కూడా పెద్ద చర్చగా మారింది ఏదైనప్పటికి కూడా రాబోయే రోజుల్లో పవన్ కళ్యాణ్కి సంబంధించి రాధా పార్టీలోకి వస్తాడు అన్న సంకేతాలు గత కొన్ని రోజులుగా వినిపిస్తూనే ఉన్నాయి ఎందుకంటే జనసేన పార్టీకి చెందిన కొంతమంది నాయకులు కూడా ఇప్పటికే రాధాతో ఫోన్లో మాట్లాడారు అని కూడా ఒక రకమైన బయట కొంచెం ఈ ఈ రకమైన వ్యవహారం నడుస్తూనే ఉంది దీనికి సంబంధించి రేపు పవన్ కళ్యాణ్ వచ్చిన తర్వాత స్పష్టంగా ఒక క్లారిటీ వచ్చే అవకాశం ఉంది కెమెరా పర్సన్ ధర్మేంద్రతో రవిచంద్ర ఏపీఎస్ ట్వంటీ ఫోర్ సెవెన్ విజయవాడ